శ్రావణ మాసం సందర్భంగా కొండకట్టు ఆంజనేయస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అతి పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున ఆంజనేయస్వామిని ఎక్కువ సంఖ్యలో దర్శించుకుంటారు భక్తులు. కాగా మంగళవారం ఉదయం నుండి కొండకట్టు ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ సప్తోత్సవాలు నిర్వహిస్తున్నారు. సహస్రనామార్చన, అభిషేకాలు, ఇలా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లక్షల కొలది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారని ఆలయ అర్చకులు తెలిపారు. మన తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి వారి క్షేత్రం. ఈ క్షేత్రం జగిత్యాల జిల్లాలో మల్యాల మండలం ముచ్చంపేట గ్రామ పరిధిలో ఎత్తైనటువంటి పర్వత ప్రాంతం మీద దట్టమైనటువంటి అరణ్యంలో స్వామి స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఆంజనేయ స్వామి వారు రెండు ముఖాలతో స్వయం వ్యక్తంగా వెలిచి ఉన్నాడు. ఒకటి నారసింహస్వామి, ఆంజనేయ స్వామివారు. ఈ స్వామివారిని శనివారము మంగళవారం కూడా వేల సంఖ్యలో కూడా భక్తులు స్వామివారు దర్శించుకొని తరించుకుంటున్నారు. ఇది పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రావణ శుద్ధ పాడ్యం నుంచి సప్తమి వరకు 7 రోజులు కూడా శ్రావణ సప్తోత్సవాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఆంజనేయ స్వామివారికి ప్రతిరోజు ఫలపంచామృత అభిషేకము, సహస్రనామార్చన, అలివేలు బంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరియు అమ్మవారి సన్నిధిలో కూడా విశేషమైనటువంటి అభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది. సాయంకాలం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన, అలివేలు బంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారికి వివిధ వాహన సేవలు నిర్వర్తించడం జరుగుతుంది. మొన్న ఆదివారం రోజున స్వామివారికి సూర్యప్రభా వాహనం, నిన్న సోమవారం రోజున చంద్రప్రభా వాహనం, ఈరోజు మంగళవారం రోజున స్వామివారికి సర్వభూపాల వాహనం, ఈ విధంగా అశ్వవాహనం, తర్వాత గరుడ వాహనం, ఇట్లా 7 రోజులు కూడా 7 సర్వభూపాల వాహనం, పల్లకి సేవ, 7 రోజులు కూడా వివిధ రకాల వాహనాలతో స్వామివారి భక్తులకు దర్శనమిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. ఆంజనేయ స్వామివారి సన్నిధిలో కూడా లక్షల మంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇది మరీ ప్రత్యేకించి ఇది కార్తీక మాసం, శ్రావణ మాసం, వైశాఖ మాసంలో స్వామివారిని ఎక్కువగా దర్శనం చేసుకుంటారు. సమ్మక్క సారలక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ముందు స్వామి వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతగానే మేడారం వెళ్ళడం కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణలో ఈ సంవత్సరం కూడా మేడారం జాతర ఉంటుంది. అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ యొక్క మంగళవారాన్ని పురస్కరించుకొని వేల సంఖ్యలో కూడా స్వామివారి సన్నిధికి వచ్చారు. నిన్న సోమవారం రోజున వేములవాడ దర్శనం చేసుకొని వారందరూ కూడా కొండగట్టుకు వచ్చి కొండగట్టులో స్వామి దగ్గర నిద్ర చేసి మంగళవారం దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మంగళవారాన్ని పురస్కరించుకొని శ్రావణ సప్తోత్సవాల్లో 6వ రోజు స్వామివారికి ఉదయం 4 గంటలకే చందనోత్సవం చేయడం జరిగింది. తర్వాతగా ఇప్పుడు 8 గంటలకు స్వామివారికి అభిషేకం, సహస్రనామార్చన, తదితర ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా నిర్వర్తించబడుతున్నాయి. కాబట్టి భక్తులు కూడా విశేషంగా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. స్వామివారికి ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, 9 గంటలకు అభిషేకం నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి సత్యనారాయణ స్వామి వ్రతాలు, కుంకుమార్చనలు, శామలు, వాహన పూజలు, ఈ విధంగా అనేకమైనటువంటి ఆర్జిత సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి భక్తులు కూడా వీరిని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా దానికి తగినట్టు కూడా ఏర్పాట్లు కూడా దేవస్థానం వారు కూడా చేసి ఉన్నారు. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.